तिरुपति जिला सच्चिवेडु मंडल परिधिलोनि चेन्नैनि ग्रामंलो सर्वे नंबर 82-83లో 2.42 హెక్టార్ల భూమిలో తమిళనాడుకు చెందిన వారు అక్రమంగా ఆంధ్రా నుండి భారీ టిప్పర్ల ద్వారా గ్రావెల్ను ఓవర్లోడ్ తో తరలిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఆంధ్రా ఆదాయాన్ని గండికొడుతున్న రెవెన్యూ ఆర్డివో పోలీస్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని దాసుకుప్పం చెందేది గ్రామ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ఆర్ గృహాలకు కేటాయించిన పట్టా భూముల్లో అక్రమ గ్రావెల్ను తమిళనాడు తరలిస్తున్న చెన్నై వారిని గ్రామస్తులు ప్రశ్నించగా లెక్కలేనితనంగా మహిళలు అని కూడా చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడారంటూ చెన్నూరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ గృహాల లబ్ధిదారులు ఆవేదనతో మీడియాతో చెప్పుకున్నారు. எனக்கூடாது என்ன எவிடன்ஸ் விட்டாரா లేని వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు కడగాలెత్తితేనే నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. ఆ నీళ్ళ వల్ల ఇప్పుడు ఆడ గుంటలు ఎత్తే వల్ల మళ్ళీ నీళ్లు ఇక్కడికి వచ్చేసినాయంటే మా ఇండ్లన్నీ మునిగిపోతాయి సార్. మునిగిపోతే మాకు ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఇక్కడ సుమారు ఎన్ని ప్లాట్లు ఇచ్చిండారు అమ్మా? ఇక్కడ సుమారు 100 పైన ఉన్నాయి సార్. 100 పైన ప్లాట్లు ఇచ్చిండారు సార్. అంత ప్రాబ్లం సార్. ఇక్కడ మట్టి ఎత్తే మట్టం మా పిల్లలు అటు పోయినా ఇక్కడ నీళ్లు దిగేస్తాయి సార్. అక్కడ గుంతలు ఎత్తినారంటే ఇళ్ల పైకి వచ్చేస్తాయి నీళ్లు. మాకు నిండా ప్రాబ్లం అయిపోతుంది సార్. ఇక్కడ అంటే ఈ క్వారీలో కొంతమంది ఫ్లాట్లు ఏమైనా పోయినాయా? ఫ్లాట్లు అంతా అంతగా పోలేదు సార్. ఇప్పుడు వచ్చి ఆ ఇల్లు వరుస్తా ఉంది సార్. ఇప్పుడే ఎదురిల్లు వచ్చి అది కింద నీళ్లు కొంచెం పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి కడగల్లో అంటే కొంచెం ఏలుస్తా ఉంది ఇల్లు. ఇప్పుడు అక్కడ ఎత్తే వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది సార్. ఈ పక్క నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ ఏం దానివల్ల ఏం చేయను మళ్ళీ సార్. మళ్ళీ ఆ ఇల్లు మునిగిపోతే మళ్ళీ ఏమన్నా సార్ మేము కష్టపడి అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏమ్మా? ఇక్కడ క్వారీ ఎత్తకూడదు, మట్టి ఎత్తకూడదు సార్. దీనివల్ల మాకు మీరు సహాయం చేయాలి ఖచ్చితంగా. ఈ వీడియో చేసిన